श्री लक्ष्मी चन्नकेश्वर स्वामी गारी तिरुनाल संदर्भंगा मन वैएसआर कांग्रेस पार्टी आध्वर्यंलो एर्पाटु चेसिनटुवंटि एड्ल बंडलागुडु पोटीलकु मूडव रोजु ఒకటో రోజు నాలుగు పళ్ళ విభాగం రెండో రోజు ఆరు పళ్ళ విభాగం ఈ రోజు సేత్య విభాగం విభాగం కింద ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు మన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు కార్మూరు నాగనాయసరావు గారు మరియు ఆప్తులు మిత్రులు అన్న జన కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ మరియు మన శాసన సభ్యులు మరియు వేదికను అలంకరించినటువంటి జెడ్డీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారు మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు రైతులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మనం ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడు రైతులందరికీ కూడా ప్రోత్సాహకంగా ఉండాలి ఇప్పుడు సమాజంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రంలో కాని దేశంలో కాని చైతన్యం చేసేటటువంటి విధానంలో ఈ ఎట్లని పోషించేటటువంటి రైతులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వారందరిని కూడా మనం ప్రోత్సహించాలి అని చెప్పేసారంటే ఇటువంటి కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం ఇటువంటి ఏర్పాట్లను చేసిన తర్వాత ఈ బండలాగుడు కార్యక్రమాన్ని చూడడానికి వచ్చేటటువంటి రైతులు చాలా ఉత్సాహంగా చాలా దూరం నుంచి కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చేటటువంటి ఎడ్ల యజమానులు కూడా వారికి ఒక గౌరవాన్ని కావాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎడ్లను పోషించేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చినటువంటి ఎడ్ల యజమానులు కూడా కొంతమంది కోరుతా ఉన్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సుమారుగా ఒక 600 జతలు మాత్రమే ఉన్నాయి ఈ 600 జతలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదో ఒక రకమైనటువంటి ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలి అని చెప్పేసని వారు ఎడ్ల యజమానులు కూడా అడగటం జరిగింది ఈ సందర్భంగా ఈ విన్నపాన్ని ఈ సభాముఖంగా మంత్రివర్యులు వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ విషయాన్ని మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వీరికి దానాకు అయ్యేటటువంటి ఖర్చులో సబ్సిడీ గాని వారికి తగిన విధంగా ప్రతి సంవత్సరం ఈ ప్రదర్శనే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక బహుమతిని కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనేటటువంటి వారి అభిమతాన్ని ఈ సందర్భంగా మంత్రివర్యులకి వివరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరిపైన ఆ చెన్నకేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు జై జగన్